అందరికీ నమస్కారం. నా పేరు జాన్. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కొనిజర్ల గ్రామం. ఈరోజు విజయభావ మానసిక వికాసం వారి యొక్క ఆధ్వర్యంలో నేను మీ ముందుకు లైవ్లోకి రావడం జరిగింది. వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజశేఖర్ గారికి. మరి ఈరోజు మానవుని యొక్క ప్రజల యొక్క జీవన విధానంలో జానపదాల యొక్క ఆవశ్యకత గురించి, జానపదాల యొక్క గొప్పతనం గురించి ద టాపిక్ మీద ఈరోజు వారు ఈరోజున లైవ్ తీసుకోవటం జరుగుతుంది. మరి జానపద పాటలతో పాటుగా అదేవిధంగా సామాజికం, అదేవిధంగా ఇంకా అనేక పాటల్ని మేము ముందుకు తీసుకురావటం జరుగుతుంది. ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, భోలోరే భోలోరే భోలోరే, మసీదు అని ఒకరన్నాం, మందిరు అని ఒకరన్నాం, చర్చి అని ఒకరన్నా, నీది నాదనుకున్నా, ఎగిరే ఆ పావురాలకు, ఎగిరే ఆ పావురాలకు, ఏ గుడి అయినా ఒకటే రన్నా, బోలోరే బోలోరే బోలోరే. మన భారతదేశం ఎంతో గొప్పదైనది, ఎందుకంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ప్రాంతీయ భేదం లేదు. మరి ఒకే తల్లి బిడ్డలుగా ఉంటూ మునుముందుకు పోతున్నటువంటి నా భారతదేశ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి COVID-19 ఈ కరోనా ప్రభావం చాలా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఈ కరోనాని తరిమి కొట్టాలంటే ఒక సైనికులుగా ఇంట్లోనే ఉండి ఈ కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని తెలియజేసుకుంటూ, మరి దాని గురించి కూడా మీ ముందు కొన్ని పాటలు పాడేదానికంటే ముందుగా దాశరథి గారు రాసినటువంటి పాట, నాకు ఇష్టమైనటువంటి పాట, ఈ పాటని మీతోటి పంచుకుంటున్నాను. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం రాలిన చురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన చురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులందరూ, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మానవ కళ్యాణం కోసం పనమొట్టిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ్ళ నృత్యం ఆగిన బసి ప్రాణాలెన్నో, మానవ కళ్యాణం కోసం పనమొట్టిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ్ళ నృత్యం ఆగిన బసి ప్రాణాలెన్నో, కడుపు కోత అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ఉన్మాదుల అకృత్యాలకు నగ్నమైన బ్రతుకులు ఎన్నో, ఉన్మాదుల అకృత్యాలకు
కొరకు నగ్నమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం తాచిన బడబానలంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ, ఆ చల్లని సముద్ర గర్భం తాచిన బడబానలంతో. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండలలో రాయబడని కావ్యాలెన్నో, గాయపడిన కవి గుండలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం నాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మరి నేను మొట్టమొదటిసారి ఇట్లా మన ఫేస్బుక్లోకి లైవ్లోకి రావటం, నాకు తెలిసి బహుశా నేను మొబైల్ ఫోన్ వాడటం నుంచి మొదలుపెట్టిన కాడి నుంచి బహుశా నేను ఎప్పుడు కూడా లైవ్లోకి రాలేదు. అకస్మాత్తుగా ఈ లైవ్లోకి రావడం జరిగింది. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నిస్తారని తెలియజేసుకుంటూ, మరి నిజంగా పల్లెపాటలు ఈరోజు, మరి పల్లెపాటలల్లో బాగా ఈరోజు మనకి మాటీవీ రేలరేల వచ్చిన తర్వాత, నేను మాటీవీ రేలరేల మొదటి సిరీస్, అదేవిధంగా సూపర్ సింగర్ 9 కార్యక్రమంలో భారతి గారి టీంలో పాల్గొనటం జరిగింది. అదేవిధంగా మరి ఇంకా మీ అందరూ కూడా బాగా గుర్తు రావాలంటే ఇంకా ఒంగోలు గిత్త సినిమా మీరు అందరూ చూసే ఉంటారు. ఒంగోలు గిత్త సినిమాలో నేను అనేక పాటల్ని పాడటం జరిగింది. మావా నాగులు అనే పాటను కూడా పాడటం జరిగింది. కాబట్టి మరి పల్లె పాటలను కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇది బ్యాక్ పాటలు. మరి మనకి బాగా పల్లె పాటలు అంటే బాగా మనకి గోరే టెంకన్న గారు గుర్తొస్తారు. మరి గోరే టెంకన్న గారు అనేక సామాజిక పాటలతో పాటుగా పల్లె పాటల్ని మనకి బాగా పాడుతూ వినిపిస్తారు, అనేక పాటలు రచిస్తారు. వారు రాసినటువంటి పాటలలో ఒక అద్భుతమైనటువంటి పాట మీ అందరి కోసం, కొంగ యొక్క జీవిత చరిత్రని అద్దం పట్టేలా రాసినటువంటి గోరే టెంకన్న గారి పాట మీకోసం. గాలిలోన ఏదోకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ, ఓ కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవి కొంగమ్మ, ఓ కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవె కొంగమ్మ, నీ పేరంట రాసిపోవె కొంగమ్మ, గాలిలోన ఏదుకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ, ఓ కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవి కొంగమ్మ, ఓ కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవె కొంగమ్మ, నీ పేరంట రాసిపోవె కొంగమ్మ. మడుగుల్ల మునిగిన మైల కాదు నీకు, వంపుల్ల తిరిగిన వండు బురదంటదు, వెండి తీగలట రెండు రెక్కలు ఏ దేవుడలే, వెండి తీగలట రెండు రెక్కలు ఏ దేవుడలే, మాసిపోని రాసిపోని తను అమ్మ కొంగమ్మ, నీవు చూసుకొని మురిసిపోవు కొంగమ్మ, మాసిపోని తను అమ్మ కొంగమ్మ, నీవు చూ
చూసుకొని మురిసిపోవు కొంగమ్మ. గాలిలోన ఈదుకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ, ఓ కొంగమ్మ. పల్లె పిల్లలు అడుగుతుండ్రు పలంట పోసిపోవే కొంగమ్మ, ఓ కొంగమ్మ. ఓరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, నీ పేరంట రాసిపోవే కొంగమ్మ. ఏటి అలల మీద ఎగిరెగిరి అలసిపోయి ఎత్తైన మర్రి మీద కెళ్ళి కూర్చుంటావు. చెరువంచు బురదలో చేపలను వేటాడి నల్ల తుమ్మ మీదెక్కి మెల్లంగా ఒదుగుతావు. తుమ్మైన మర్రైన కొంగమ్మ, ఇంత కొమ్ముంటే కొలువుంటావు కొంగమ్మ. తుమ్మైన మర్రైన కొంగమ్మ, ఇంత కొమ్ముంటే కొలువుంటావు కొంగమ్మ. గాలిలో నజీదుకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ, ఓ కొంగమ్మ. పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవే కొంగమ్మ, ఓ కొంగమ్మ. గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, నీ పేరంట రాసిపోవే కొంగమ్మ. ఎరు నిండంగా నీకు ఎందరో సుట్టాలు అరేటి కొంగలు ఆ బుడుగా పిట్టలు. అలలోన ఎగురుకుంటూ ఆడుతాయ నీ చుట్టూ. ఎరండిపోతుంటే నోరెండిపోతాదని ఏ పిట్ట కా పిట్ట ఎగిరెళ్ళిపోతుంటే ఏ పిట్ట కా పిట్ట ఎగిరెళ్ళిపోతుంటే ఎరిడిసిపో ఎక్కెక్కిడ్చుతావే కొంగమ్మ, ఎరిడిసిపోలేక కొంగమ్మ. నీవు ఎక్కెక్కి ఏడ్చుతావే కొంగమ్మ, గంగవై ఉరుకుతున్న కొంగమ్మ, ఓ కొంగమ్మ. పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవే కొంగమ్మ, ఓ కొంగమ్మ. గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, నా పేరంట రాసిపోవే కొంగమ్మ. ఒంటి కాలి మీద నిలిసి ఒడుపుతో చేపను బట్టి గూటిలోన బిడ్డ కొరకు నోట్ల కరుసుకొని పోతే దొంగ కొంగ జపమని నిందలంట గట్టే నరుడు. వేలడంత పొట్టానీది ఎందుకమ్మ ఇంత నింద. నరుడు తప్ప పుడమిలోన కొంగమ్మ, ఏ జీవి కపట మేరుగడమ్మ కొంగమ్మ. నరుడు తప్ప కొంగమ్మ, ఏ టీవి కప్ట మెరుగదమ్మ కొంగమ్మ. గంగవై ఉరుకుతున్న కొంగమ్మ, ఓ కొంగమ్మ. పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవే కొంగమ్మ, ఓ కొంగమ్మ.
పేరంట రాసిపోవే కొంగమ్మ, నీ పేరంట రాసిపోవే కొంగమ్మ. మరి ఇలాంటి అనేక పాటలను కూడా మన గోరి టెంకన్న గారు, అదేవిధంగా బాగా జయరాజన్న గారు, గద్దరన్న గారు, ఇంకా ఎంతోమంది యశ్పాలన్న గారు, ఎంతోమంది ప్రజా కవులు విట్టపల్లి సురేందరన్న, ఇంకా ఎంతోమంది గద్దర్ గారు ఎంతోమంది పాటల్ని అందిస్తూ గాయకులకి కళాకారుల గాయకులను కూడా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఈరోజు పల్లె పాటలు నేను మా టీవీ రేలరేలలో, అదేవిధంగా సూపర్ సింగర్ 9లో పాడినటువంటి అనేక పాటలలో మీ అందరి కోసం మరొక చక్కటి పల్లెపాట, మా ఊరి చింతల్లో కోలాటమాడేటి ఓ పిల్ల అంటూ మీకోసం. ఏ మా ఊరి చింతల్లో కోలాటమాడేటి ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా. ఏ పిల్ల, ఏ మా ఊరి చింతల్లో కోలాటమాడేటి ఓ పిల్ల, ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా. పత్తి చేను వైపు నువ్వు పోతుంటే మక్క మలపు కాడ నేను వస్తుంటే, పత్తి చేను వైపు నువ్వు పోతుంటే మక్క మలపు కాడ నేను వస్తుంటే, పిల్ల నీ ఒళ్ళోనే వాలిపోవాల నా మనసులోనే హాగి కలగాల, పిల్ల నీ ఒళ్ళోనే వాలిపోవాల నా మనసులోనే హాగి కలగాల. ముద్దులతో ముంచేస్తా కవిట్లో బంధిస్తా ఓ పిల్ల, ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా. మనసైన దాన్ని వేదంగెళ్ళి రవ్వ, సక్కంగా చూస్తనే మా ఇంటి పువ్వా, మనసైనకు ముక్కేరా చేజిస్తా పిల్ల, నడుముకు వడ్డాన మేజిస్తా పిల్ల, ముక్కుకు ముక్కేరా చేజిస్తా పిల్ల, నడుముకు వడ్డాన మేజిస్తా పిల్ల, నీ నడుము వయ్యారం నీ నడక సింగారం ఓ పిల్ల, ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా, మనవాడుకుందాం మీ అయ్యతో చెప్పి రామల్లా. ముద్ద బంతి పూలు పెట్టుకున్నావే, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే, ముద్ద బంతి పూలు పెట్టుకున్నావే, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే, సిగ్గు సింగారాల ఓ చిన్నదాన వెన్నెల్లో కురిసిన ముత్యాల బాణ, సిగ్గు సింగారాల ఓ చిన్నదాన వెన్నెల్లో కురిసిన ముత్యాల బాణ. పచ్చని సేలల్లో రేలా పాటలు పాడే ఓ పిల్ల, ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా, మనవాడుకుందాం మీ అయ్యతో చెప్పి రామల్లా, మనవాడుకుందాం మీ అయ్యతో చెప్పి రామల్లా, మనవాడుకుందాం మీ అయ్యతో చెప్పి రామల్లా. మరి ఇలాంటి అనేక పల్లె పాటలను కూడా మోసుకుంటూ మరి ప్రపంచం అంతా కూడా తిరగటం జరుగుతుంది. అదేవిధంగా ఒక 3 నెలల క్రితం ఇదే పల్లె పాటలతోటి మన మల్లవ రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒమాన్ దేశం, అదేవిధంగా మస్కట్, సింగపూర్, మలేషియా ఇదే పల్లె పాటలను మోసుకొని వెళ్ళటం జరిగింది. మరి ఈరోజు పల్లె పాటలల్లో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి జానపదాలు ఉంటాయి, అదేవిధంగా వాటితో పాటుగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జానపదాలు ఉంటాయి, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి జానపదాలు ఉంటాయి. ఈ పాటలలో కూడా ప్రాంతాలకు సంబంధించినటువంటి యాసలతోటి భాషలతోటి కూడా అనేక పాటలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రైల్వే కోడూరు మన మునే గారు, చంద్రే గారు, క్షమించాలి, చంద్రే గారు రైలరేల కార్యక్రమంలో మేము పాల్గొన్నప్పుడు మాకు అనేక పాటల్ని అందించడం జరిగింది. దాంట్లో భాగంగా మీ అందరి కోసం చక్కటి రాయలసీమ పాట. వడిశాల వారు బెడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు చిలకా
వర్షాల వారు బెడిసేరన్నయ్యా, వర్షాల వారు బెడిసి ఒళ్ళు తగిలి పడితే, వర్షాల వారు బెడిసి ఒళ్ళు తగిలి పడితే పడచువాడోళ్ళంతా పడిపాడి నవ్విరే, వర్షాల వారు బెడిసేరన్నయ్యా. ఓ నా ముద్దు శిలక వర్షాల వారు బెడిసేరన్నయ్యా, ఒళ్ళో నరాలు ఎసి వడిశాల చేత బట్టి, ఒళ్ళో నరాలు ఎసి వడిశాల చేత బట్టి కాకాలు దోలేటి ఓ కన్యపాడుసా, వడిశాల వారు బెడిసేరన్నయ్యా. ఓ నా ముద్దు శిలక వడిశాల వారు బెడిసేరన్నయ్యా, వడగొట్టే ఈడు కొట్టే ఒళ్ళంతా బాయా కొట్టే, వడగొట్టే ఈడు కొట్టే ఒళ్ళంతా బాయా కొట్టే పచ్చి కుమ్మార బెల్లం పట్టించే సుబ్బక్క, పచ్చి కుమ్మార బెల్లం పట్టించే సుబ్బక్క. అరే వడిశాల వారు బెడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక వడిశాల వారు బెడిసేరన్నయ్యా. కొండ గడ్డికి పోయి కోనెట్లో నీళ్లు దాగి, కొండ గడ్డికి పోయి కోనెట్లో నీళ్లు దాగి తంగేడు చెట్ల కింద తలిగిందే జరము, తంగేడు చెట్ల కింద తలిగిందే జరము, వడిశాల వారు బెడిసేరన్నయ్యా. ఓ నా ముద్దు చిలక వడిశాల వారు బెడిసేరన్నయ్యా, వడిశాల వారు బెడిసి ఒళ్ళు తగిలి పడితే, వడిశాల వారు బెడిసి ఒళ్ళు తగిలి పడితే పడచువాడోళ్ళంతా పడిపాడి నవ్విరే, వడిశాల వారు బెడిసేరన్నయ్యా. ఓ నా ముద్దు శిలక వడిశాల వారు బెడిసేరన్నయ్యా. మరి ఇది అచ్చమైన స్వచ్ఛమైనటువంటి రాయలసీమ పాట. మరి ముఖ్యంగా క్షమించాలి, నేను ఈ పాటల ఆడవాళ్ళు పడి మా తమ్ముడు రిధమ్ ప్లేయర్, డోలక్ ప్లేయర్, ప్రముఖ డప్పు అండ్ డోలక్ ప్లేయర్ అశోక్ ఈరోజు వాయిద్య సహకారాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అనేక పల్లె పాటల్ని, ఎందుకంటే ముఖ్యంగా పల్లెపాట అంటే శ్రామికుడు పనిచేసేటువంటి కూలీలు అలసటను మర్చిపోవటం కోసం అప్పటికప్పుడు అల్లుకొని వచ్చినటువంటి రాగంతో ఆ పాటని ఒక అద్భుతంగా తయారు చేసి చెట్టు మీదనో, పుట్ట మీదనో, మట్టి మీదనో, నేల మీదనో, పడుచు మీదనో, కాకి మీదనో, పిట్ట మీదనో, అనేక పక్షుల మీదనో వర్ణించుకుంటూ శ్రమను మర్చిపోవటం కోసం పాడుకునేటువంటి పాటలే ఈ పల్లె పాటలు. మరి ఈ పల్లె పాటలకి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. ఈ సినిమాలలో వచ్చే పాటలు కానీ ఇంకా మిగతా పాటలు అన్నీ కూడా ఈ పల్లె పాటల మూలాలే. ఎందుకంటే ఈరోజు మనందరం కృష్ణార్జున యుద్ధం సినిమా చూసినాం మనం. ఆ సినిమాలో ఒక రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి పాట పెట్టారు, దారి చూడు దుమ్ము చూడు అని. దాన్ని పెంచలి దాస్ గారు పాడారు, అన్నగారు చాలా అద్భుతంగా పాడారు. మరి ఆ పాట ఒరిజినల్ పాట రేలర రేలలో మేము పాడుకున్నటువంటి పాట. మరి ఆ ఒరిజినల్ జానపదం అను, అదేవిధంగా ఈ సినిమాలో పెట్టినటువంటి పాట ఎలా ఉందో దాన్ని మీ అందరికీ ఒకసారి వినిపిద్దామని తెలియజేసుకుంటున్నా. ఇసన్నగిరి కొదరు చినుకుల మామ ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ, వార వాకిలి అయ్యమని చెప్పు. ఇసన్నగిరి 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 కొసరు చినుకుల మామ ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ, వార వాకిలి అయ్యమని చెప్పు. ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ, వార వాకిలి అయ్యమని చెప్పు. శుక్రారం 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 ఒక్క పత్తు మామ చక్కెర చేరో కలంపు, శుక్రారం ఒక్క పత్తు మామ చక్కెర చేరో కలంపు, ఆ
ఆదివారం 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 అట్లా తడ్డే మామా అట్లే నాకొక చీర పంపు ఆదివారం అట్లా తడ్డే మామా అట్లే నాకొక చీర పంపు ఎసన్నగీని వసరు చినుకుల మామా ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు ఎసన్నగీని వసరు చినుకుల మామా ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామా వారా వాకిలి అయ్యమని చెప్పు ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామా వారా వాకిలి అయ్యమని చెప్పు అర్రర్రా దారి చూడు దారి చూడు దారి చూడు దుమ్ము చూడు మామా దున్న పోతుల వేరే చూడు దారి చూడు దుమ్ము చూడు మామా దున్న పోతుల వేరే చూడు దున్న పోతుల వేరే చూడు మామా దున్నే టోడి జోరే చూడు దున్న పోతుల వేరే చూడు మామా దున్నే టోడి జోరే చూడు ఎసన్నగిరి వసరు చినుకుల మామా ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు ఎసన్నగిరి వసరు చినుకుల మామా ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామా వాకిలి ఏమని చెప్పు ఇంట్లో వాళ్ళట బొమ్మని చెప్పు మామా వర వాకిలి ఏమని చెప్పు ఇంటి వెనకాల బంగి చెట్టు మామా ఎండ బెట్టక దమ్మే కొట్టు ఇంటి వెనకాల బంగి చెట్టు మామా ఎండ బెట్టక దమ్మే కొట్టు ఎండ బెట్టక దమ్మే కొట్టు మామా పోయేదాన్ని కొంగే పట్టు ఎండ బెట్టక దమ్మే కొట్టు మామా పోయేదాన్ని కొంగే పట్టు ఇసన్నగిరి కొసరు చినుకుల మామా ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామా వార వాకిలి ఏమని చెప్పు ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామా వార వాకిలి ఏమని చెప్పు ఇది అసలైనటువంటి ఒరిజినల్ జానపదం. మరి ఇంకా అనేక పాటల్లో కూడా మా గోపాల్ పాడినటువంటి పాట అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగా శనుగదరా. ఈ పాటను కూడా మన హీరో నితిన్ సినిమాలో కూడా పెట్టడం జరిగింది. ఇంకా అనేక పల్లె పాటలను కూడా మనం పల్లె పాటలల్లా చూడటం జరుగుతుంది. కాబట్టి మన పల్లె పాటల్ని బ్రతికిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్లకు మీరు వింటున్నారు కాబట్టి మా గాయకులు పాడేటువంటి పల్లె గాయకులు పాడేటువంటి పాటల్ని ఆదరణ ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంకా అనేక పల్లె పాటలతో పాటుగా మన నాకు బాగా ఇవి వేదికల మీద కానీ ఎక్కడ పోయినా కానీ నేను బాగా అడిగేటువంటి పాట మరి జయరాజన్న గారి యొక్క పాటలు మనందరికీ తెలిసినటువంటి పాటలే. అనేక పాటలు ఉన్నాయి. వానమ్మ వానమ్మో ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ వానమ్మో ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ శేలల్లో నీళ్ళు లేవు శిలకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతులు కళ్ళల్లో నీళ్ళు లేవు వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. అదేవిధంగా అన్నగారు రాసినటువంటి అనేక పాటలల్లా ఇంకా ఒకప్పుడు నిరక్షరాస్యతని రూపుమాపటంలో జయరాజన్న గారి పాట ఎంత ఒక భానవలాగా ఎట్లా ఉపయోగపడదో మనందరికీ తెలిసింది. అప్పట్లో ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి అడవిలో అక్షర దీపం ఎలగాలి ఇదే పాట కానీ ఇంకా అదేవిధంగా అన్న రాసినటువంటి పాటలల్లా సినిమాలో అడవిలో అన్న పాట వందనలమ్మా నీకు వందనలమ్మా. మరి ఈ మధ్యకాలంలో జయరాజన్న గారు రాసినటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పాటలలో మనిషి యొక్క మనస్తత్వం గురించి మరి అనేక పాటలు ఉన్నాయి. మనిషి యొక్క మనస్తత్వం గురించి అంటే ప్రపంచంలో ఈ సృష్టిలో అన్నీ మారుతున్నా కానీ యంత్రాల ద్వారా మనిషిని పోలిన మనిషిని అదేవిధంగా మనిషికి ఏ రోగం వచ్చినటువంటి నయం చేస్తున్నారు కానీ మనిషి యొక్క మనస్తత్వాన్ని మనిషి యొక్క మనసుని ఎవరు మార్చలేకపోతున్నారు. ఎందుకంటే
ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే ఆ వ్యక్తిని ఎదగకోకుండా అనేక శక్తులు ఎంటబడతాయి. వాడు ముందుకు పోతున్నట్టు వాడిని ఎప్పుడు వెనకలాగాలనే సమాజం, ఇప్పుడు ఉన్నటువంటి సమాజం. ఆ మనిషి యొక్క మనస్తత్వం గురించి అన్న రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట మీకోసం, మనస నిన్ను నిప్పుతోటి కడగన మనస అనే పాటని మీ అందరి కోసం. మనస నిన్ను నిప్పుతోటి కడగన మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చన మనసా, మనసా మనసా నీ మర్మమేంటో ఎరగమైతి మనసా, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా. చందమామ నందుకొనే శక్తి నీకున్నాం, సముద్రాన్ని ఈదగలిగే ఫలము నీకున్నాం. చందమామ నందుకొనే శక్తి నీకున్నాం, సముద్రాన్ని ఈదగలిగే ఫలము నీకున్నాం. ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎనుక నుంచి పొడిచే పాడు గుణము ఎందుకో, పాడు గుణము ఎందుకో. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా. గుళ్ళు గోపురాలు ఎన్ని మొక్కి వస్తున్నా, పదవులెన్నో ఎక్కి వస్తున్నా. గుళ్ళు గోపురాలు ఎన్ని మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. నేను నాదనే మాట మరువవెందుకో, నేను నాదనే మాట మరువవెందుకో, స్వార్థమనే బందికాన వదులవెందుకో, నీవు విడువవెందుకో. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా. సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అనువనువును మార్చగలిగిన. సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అనువనువును మార్చగలిగిన. మనసునున్న మాయ పొరను తుంచవెందుకో, మనసునున్న మాయ పొరను తుంచవెందుకో, మనిషిలాగా ఒక్క దినము బ్రతుకవెందుకో, నీవు బ్రతుకవెందుకో. మనసా నీవు నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, మనసా అన్నం. మరి గద్రన్న పాటలు కూడా అడుగుతున్నారు, గద్రన్న పాటలు కూడా మీ ముందు పాడతానని తెలియజేసుకుంటూ, మరి ఇంకా పల్లె పాటలతో పాటుగా మరి ప్రజల్ని ఎంతో మేల్కొల్పేటువంటి పాటలు సామాజిక పాటలు. మరి ఈ సామాజిక పాటల్ని అనేక మంది ఈ కవులు కళాకారులు అదేవిధంగా రచయితలు ఎంతోమంది రాయటం వల్లనే ఈరోజు మా గాయకులందరూ కూడా ఇలా మీ ముందుకు రావటం జరుగుతుంది. దానిలో భాగంగా యశ్పాలన్న అనేక సినిమా పాటలే కానీ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అనేక పాటల్ని, అదేవిధంగా ప్రజల యొక్క బాధల్ని గాథల్ని అనేక పాటల్ని మనం ముందుకు తీసుకొచ్చినటువంటి యశ్పాలన్న, యశ్పాలన్న పాటలల్లో ఈరోజు ఎంతో మారుమూల పల్లెల్లో ఎంతోమందిని మేల్కొల్పుతున్నటువంటి పాట
తల్లిదండ్రులకు కూడిబెట్టినటువంటి ఎంతోమంది ఈ ప్రజల్ని మేల్కొల్పుతున్నటువంటి పాట, తల్లిదండ్రులకు తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలని, ముసలోళ్ళ బాధల్ని కంటికి కనపడే విధంగా రాసినటువంటి పాట ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నరా అనే ఈ పాటని యశపాలన్న రాయడం జరిగింది. అదేవిధంగా అరుణోదయ నాగన్న ఈ యొక్క మనం ఈ యొక్క పాటని పాడటం జరిగింది. మరి ఈ యొక్క పాటని మీ ముందు పాడి వినిపిస్తానని, అదేవిధంగా మన అంజశ్రీ గారి యొక్క పాట కూడా అడిగారు. మరి తప్పకుండా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాటను అన్నగారు అడిగారు, తప్పకుండా ఆ పాటను కూడా పాడదామని తెలియజేసుకుంటూ, ముందు మన ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నరా మా కడుపు కోత కన్నరాని, ముసలి వాళ్ళు ఎన్ని బాధలు పడతారో వారి యొక్క బాధల్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క పాట మీకోసం. అదేవిధంగా మరొకసారి మా తమ్ముడు అశోక్కి ప్రత్యేకంగా చక్కటి వాయిద్యాన్ని అందిస్తున్నందుకు అశోక్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ లైవ్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నరా మా కడుపు కోత గదగన్నరా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, కూడుబెట్టని కొడుకు మోడెరా వాడన్నాళ్ళున్న తోడు కాడెరా, కూడుబెట్టని కొడుకు మోడెరా వాడన్నాళ్ళున్న తోడు కాడెరా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నరా మా కడుపు కోత గదగన్నరా, ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నరా మా కడుపు కోత గదగన్నరా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, మీ మలమూత్రలను ఎత్తి పోసినాం సంకదించకుండెత్తుకొని పెంచినాం, మీరేడిస్తే మాకేడు పొచ్చేరా మా ఒడినే ఉయ్యాల చేసినాం, మా రక్తమంత ధార పోసినాం ఓ కొడుకులారా, మా సత్తువంత ఉడికి పాయరా మా బిడ్డలారా, మా రక్తమంత ధార పోసినాం ఓ కొడుకులారా, మా సత్తువంత ఉడికి పోయరా మా బిడ్డలారా, ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నరా మా కడుపు కోత గదగన్నరా, ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నరా మా కడుపు కోత గదగన్నరా, ఓ కొడుకులారా నడకలతో నడిపినాం, మా కన్నం మెత్తుకు పెంచినాం, ఉన్న చారాడు చక్కను అమ్మినాం మీకు చదువులే సంపదగిచ్చినాం, ఉన్న ఆస్తి ఊడ్చి పెట్టినాం ఓ కొడుకులారా, ఉత్త చేతల మేము మిగిలినాం మా బిడ్డలారా, ఉన్న ఆస్తి ఊడ్చి పెట్టినాం ఓ కొడుకులారా, చేతల మేము మిగిలినాం మా బిడ్డలారా, ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నరా మా కడుపు కోత గదగన్నరా, ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నరా మా కడుపు కోత గదగన్నరా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, రోగాల బారిన పడితేరా మా మెడల పుస్తలమ్మి పెట్టినం, తిరగరాని గుళ్ళు తిరిగినాం మేము కనపడ్డ రాయల్ల మొక్కినాం, మాకు జ్వరం వస్తే మాత్రిచ్చే దిక్కు లేదురా కొడుకులారా, మాకు చావెప్పుడొస్తుందని ఎదురు చూస్తీరి బిడ్డలారా, మాకు జ్వరం వస్తే మాత్రిచ్చే దిక్కు లేదురా బిడ్డలారా, మాకు చావెప్పుడొస్తుందని ఎదురు చూస్తీరి బిడ్డలారా, ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నరా మా కడుపు కోత గదగన్నరా, ముసలోళ్ళ ఈ బాధలు ఇన్నరా మా కడుపు కోత గదగన్నరా,
ఓ కొడుకులారా, మా బిడ్డలారా, ఓ కొడుకులారా, మా బిడ్డలారా. థ్యాంక్ యూ. మరి ఇంకా అనేక పాటలను కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మరి చాలామంది ఒక ఫోన్ కూడా చేసి నా తెలంగాణ గురించి ఒక పాట పాడవని అడుగుతున్నారు. మరి తప్పకుండా బ్రదర్. మరి మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి అనేక అద్భుతమైనటువంటి పాటలలో, అనేక అద్భుతమైనటువంటి పాటలలో మన తెలంగాణ ఉద్యమంలో ఒక బావుటై ఎగరేసినటువంటి పాట, ఎంతోమంది మనసుల్ని కరిగించినటువంటి పాట, ఎంతోమంది తల్లుల్ని ఏడ్పించినటువంటి పాట, రాతి బొమ్మల్లో నా కులవైన శివుడు అని రాసినటువంటి పాట, మన మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి పాట మీ అందరి కోసం. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తెలుసుంట చెట్టంతా శ్రీకాంతుని, తెలుసుంట చెట్టంతా నా బిడ్డని, తిరిగి తెచ్చి అగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. చేశాను నీరులో నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను. నాకన్న బిడ్డపై ఈశ్వరా, నాకన్న బిడ్డపై ఈశ్వర కరుణ ఏ మాయరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, ఈ తల్లిపై నీ మతి ఏ మాయరా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, నన్న పేరేమిటో నీకు తెలియదురా. శివరాత్రి నీ శిలకు నైవేద్యమయ్యాను, దీపమారా నీక పడిగాపు కాశాను, కళ్ళలో వేకువా దివ్యననుకున్నాను, కడుపులో పేగును కోస్తవనుకోలేదు. నీ యాజ్ఞ లేనిదే చీమైన కుట్టదట శంకరా, ఎందుకని రాశావు ఈ రాతను, ఎందుకని రాశావు ఈ రాతను. పువ్వులు రాలిన చెట్టులా ఈ జన్మను, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. ఆడ జన్మలగున్న అర్థాన్ని వెతికింది, అమ్మానే పిలుపుకై అల్లాడిపోయింది, చిన్ననోట తొలిసారి అమ్మాని పలికితే, ఆడ జన్మను నేను గెలిచాను అనుకుంది. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, నీ పార్వతిని అడగరా శంకర,
తల్లిగా పార్వతికి ఒక నీతినా, తల్లిగా పార్వతికి ఒక నీతినా, ఈ తల్లి గుండెల్లోన చితిమంటన, పాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురం, గురుజి రాతలు రాసే ఓ బ్రహ్మదేవ, తల్లి మనసేమిటు నీవు ఎరు గౌరం, తెలుసుంటే చట్టం తన కొడుకుని, తెలుసుంటే చట్టం తన బిడ్డని తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురం, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవ, తల్లి మనసేమిటు నీవు ఎరుగౌరా. శంకరా శంకరా, ఓ పరమేశ్వర. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నిజంగా మరి ఇలాంటి పాటలతోటి తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో ముందుకు నడిపించినటువంటి రచయితలందరికీ, అదేవిధంగా గాయకులందరికీ, కళాకారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ధూమ్ధామ్ వ్యవస్థాపించి రసమయన్న కూడా ఎంతో ఉద్యమంలో తన మాటని పాటని ఒక భానవల ముందుకు తీసుకుపోయి తెలంగాణ ఉద్యమ సాధనలో ఎంతోమంది తోడ్పడ్డటువంటి కవులు కళాకారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వీటితో పాటుగానే ప్రభుత్వం బడులల్లో ఎంతోమంది చదువుకున్నారు, ప్రభుత్వ బడులలో చదువుకున్నటువంటి ఎంతోమంది పెద్దలు మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, శాస్త్రవేత్తలు అయ్యారు, దేశాన్ని పరిపాలించే మేధావులయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, ప్రధానులు అయ్యారు. మరి ఈరోజు ప్రభుత్వ బడులంటేనే మన ప్రజలకు ఎందుకో చేదైపోయిందని అమ్మపాట తెలుపుతున్న ఒక చక్కటి పాటని, ప్రభుత్వ స్థితిగతుల బడుల యొక్క స్థితిగతుల గురించి, ప్రభుత్వ బడుల యొక్క స్థితిగతుల గురించి ఒక చక్కటి పాటని రాయడం జరిగింది. అన్నరాసినటువంటి పాట మీ అందరి కోసం. ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టని చదువులమ్మ బడిని, గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని, కొన్న చదువులకి విలువిస్తిరి, కొన్న చదువులకి విలువిస్తిరి, కన్న ఊరి బడి నొదిలేస్తిరి. ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టని చదువులమ్మ బడిని, గదులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని. ఓనమాల బుగ్గు తినిపించిన నేను, అక్షరాచను బాలతో పెంచిన, అజ్ఞానముల జ్యోతి వెలిగించిన, అంతరంగముల చీకట్లు తొలగించిన, సర్కారు బడి అంటే మీకంత అలుసా, చేసిన సంగతి తెలుసా, ఊరి దీపానికి గోరి కడతారా, ఊరి దీపానికి గోరి కడతారా, బ్రతుకు పంచేబడిని బ్రతికించలేరా, ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టని చదువులమ్మ బడిని, గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని. బడి ఫీజులేమైనా ఇమ్మంటిన, మోయరాని బరువుల నెత్తి మోయంటిన, నీకన్నా అవ్వలాగా పెంచిన, నీ కడుపు నిండా పువ్వ తినిపించిన, డబ్బుతో కొనే చదువు మీకు విలువాయే, బడివాడు జబ్బదలదాయే, ఇంటి కోడి పప్పు కూర అయినట్టు, ఇంటి కోడి పప్పు
కులమ్మ ఒడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని అందరదగాలని కోరుకున్న ప్రతి ఒక్కరు చదవాలని కలలు గన్న వేదమెరగని చదువులందించిన అంటరాని తనమును నేను బంధించిన ఎందరో మహనీయులను చెయ్యలేదా ఉచిత విద్యంటేనే మీకంత చేదా మీరు నా వద్ద చదివి గొప్పోళ్ళు కాలేదా ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టని చదువులమ్మ బడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని జిల్లా కలెక్టర్లు ఇంజనీర్లు న్యాయమూర్తులను చేసిన చరిత నాది కవి గాయక కోవిధుల చేసి శాస్త్రవేత్తలకు కీర్తినంతో మోసిన రాజ్యాల నేరేటి రాజులను చేసిన చదువు చెప్పరు అన్న నిందనే మోసిన అందరికీ రక్షణగానే చేరినాం అందరికీ రక్షణగానే చేరినా నేడు నన్ను రక్షించంటూనే కోరినా ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టని చదువులమ్మ బడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని కొన్న చదువులకి విలువిస్తిరి కొన్న చదువులకి విలువిస్తిరి కన్న ఊరి బడి నొదిలేస్తి ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టని చదువులమ్మ బడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముఖ్యంగా మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ స్కూళ్ళలోనే చేర్పించండి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హాస్టళ్ళకు కానీ ప్రభుత్వ స్కూళ్ళకు కానీ అనేక సదుపాయాలను అనేక వసతులను కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటు బోధన కంటే గవర్నమెంటు బడులలో చెప్పేటువంటి బోధన చాలా అద్భుతంగా ఉందని కూడా మీరందరూ గమనిస్తారని తెలియజేసుకుంటూ మరి మీ అందరి కోసం బ్యాగ్లో కొద్దిగా తీసుకుంటారు నోట్స్ మరి తెలుసుకునే ముందుకు పోతారని. ముఖ్యంగా ఈరోజు మీ అందరి ముందుకు నేను ఫస్ట్ టైం ఇలా ఫేస్బుక్ లైవ్లోకి రావటం, ఇంకా భవిష్యత్తులో ఇలా ఫేస్బుక్ లైవ్లోకి వస్తూ అనేక పాటలు కూడా పాడుతూ ఉంటాను. ఇంకా ముఖ్యంగా ఈరోజు కరోనా ఎక్కడ పుట్టిందో, ఎవరి ద్వారా వచ్చిందో, ఎలా వచ్చిందో కానీ మన దేశానికి చైనాలో పుట్టి అలా 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 పాకుతూ మన దేశానికి వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తూ ఈరోజు ఎంతోమంది ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా ఎంతోమంది అనారోగ్యం పాలై కరోనా బారిన పడి ఎంతోమంది బాధలు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ కరోనా మహమ్మారి నుంచి మనందరం కూడా తప్పించుకోవాలంటే, కరోనా నుంచి మనం అందరం కూడా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనే ఉండి ఈ కరోనాని దూరం చేయాలి. అదేవిధంగా ఒకవేళ మనం బయటికి వచ్చినా కానీ మనిషికి మనిషి దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి, అదేవిధంగా భౌతిక దూరాన్ని కూడా పాటించాలి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా బతుకుంటే బలిసాకైనా తిని బతకొచ్చు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్తలు తీసుకొని మీరు బ్రతికి 10 మందికి బ్రతుకుని పంచుతారని, ఈ కరోనా మందుకి కరోనా జబ్బుకి మందు వచ్చేంత వరకు కూడా జాగ్రత్తలు తీసుకొని ముందు మీ అందరి కోసం కరోనా మీద నేను రాసినటువంటి పాట, ఇది సినిమా పాట, ఆర్ నారాయణ మూర్తి గారి సినిమాలో ఉన్నటువంటి పాట బాణి. దాన్ని తీసుకొని మీ ముందు ఈ పాటని రాసి మీ ముందు పాడటం జరుగుతుంది.